వెల్కమ్ బ్యాక్ టు మై మదర్స్ ఛానల్ లక్ష్మీ ఏడియాస్ ముందుగా ఈరోజు మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు యూజువల్గా ఫెస్టివల్ అంటేనే రోజు ఉంటుంది కానీ సంక్రాంతి మనకి మూడు రోజులు ఉంటుంది ఫస్ట్ డే వచ్చేసి భోగి మార్నింగ్ మార్నింగ్ మనం భోగి మంటలు వేసుకుంటాము అండ్ నాకైతే చాలా ఇష్టం ఇంకా ఆ రోజు భోగి పళ్ళు పోస్తారనమాట చిన్న పిల్లలకి మమ్మీ నేను లోహిత్ చిన్నగా ఉన్నప్పుడు నాకు లోహిత్ కూడా పోసేది సెకండ్ డే వచ్చేసి ది మెయిన్ రోజు సంక్రాంతి రోజు అనమాట ఆ రోజు మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్రసాదాలు చేసుకుంటాం గారెలు పులిహోర ఇంకా చాలా చాలా మెయిన్గా ఆంధ్ర వాళ్ళు అరిసెలు చేసుకుంటారు సో నాకు అయ్యే చాలా ఇష్టం ఇంకా ఆ రోజు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసుకుంటాము అలంకరించుకుంటాం అనమాట మళ్ళీ మన ఇల్లుని అండ్ థర్డ్ డే వచ్చేసి కనుమ రోజు కనుమ రోజు నాన్ వెజిటేరియన్స్ అయితే వాళ్ళు ఇష్టమైన నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకొని తింటారు కొంతమంది ఫోర్త్ డే కూడా చేసుకుంటారు ఫోర్త్ డే వచ్చేసి ముక్కనుమ రోజు అనమాట ఆ రోజు కూడా కొంతమంది నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకొని తింటారు సో సంక్రాంతి అంటేనే చాలా పెద్ద పండుగ విలేజెస్లో అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారనమాట నేను ఎవ్రీ ఇయర్ మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాను సో సంక్రాంతి స్పెషల్గా ఈరోజు నేను నా ఫ్యాన్సీ పట్టు లంగా సెట్స్ చూపిపోతున్నాను అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో ఇంకెందుకు లేట్ లెట్ స్టార్ట్ ది వీడియో సో ఫస్ట్ వచ్చేసి నా ఫేవరెట్ పర్పల్ కలర్ సారీ వైలెట్ కలర్ సో నాకు చాలా ఇష్టమైన కలర్ అనమాట ఇలా ఉంటుంది మమ్మీ ఒక శారీని మోడిఫికేషన్ చేసింది కంచుపట్టి శారీని సో ఆ కంచుపట్టు శారీని మిగిలిన క్లాత్తో నాకు ఇలా లంగా స్టిక్ చేసింది సో ఇదనమాట లంగా కింద బార్డర్ లాగా ఇలా త్రీ క్లాత్స్ వాడింది సో పింక్ యెల్లో అండ్ గ్రీన్ మిడిల్లో మనకి స్టిచ్చింగ్ కనపడకుండా ఈ మూడిటిని ఇంకా ఈ మూడు బార్డర్స్ని హైలెట్ చేస్తా ఇలా చిన్న లేస్ అనేది పెట్టింది చాలా సన్నగా ఉంది అండ్ కింద వచ్చేసి పర్పల్ క్లాత్ సో ఇలా అనమాట ఈ లంగా చాలా కలర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుందనమాట నాకు ఈ లంగా చాలా నచ్చింది దీన్ని హైలెట్ చేస్తా మళ్ళీ ఈ బ్లౌజ్ అనమాట చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇది ఫ్యాన్సీ బ్లౌజ్ ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది అండ్ సేమ్ మన లంగా లాగానే ఇక్కడ పింక్ yellow అండ్ గ్రీన్ బార్డర్ లాగా వచ్చింది మిడిలో లేస్ సేమ్ పర్పల్ కలర్ కింద సో ఇలా వచ్చింది అనమాట బోట్ నెక్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది నాకు ఈ లంగా అంటే చాలా ఇష్టం అండ్ ఇది కూడా మమ్మీయే కుట్టింది ఇది వీడియో కూడా తీసింది మమ్మీ మీరు కావాలంటే మమ్మీ ఛానల్కి విజిట్ చేసి చూడవచ్చు ఈ వీడియోని కింద ఇంకొంచెం మంచి హైలైట్ చేయడం కోసం ఇలా ట్యాసిల్స్ లాగా కుట్టింది అనమాట సో ఈ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ది ఈ మూడు వచ్చేసి కింద బార్డర్ది అండ్ పర్పల్ కలర్దేమో లంగాది ఇలా నాకు టాసిల్స్ కూడా చాలా నచ్చినాయి సో ఫస్ట్ లంగా వచ్చేసి ఇది ఇప్పుడు ఇంకో లంగా చూపిస్తాను సో నెక్స్ట్ వచ్చేసి నా గూప్రవేశం టైంలో మమ్మీ ఈ ఈ లంగా అనేది స్టిచ్ చేసింది సో ఇది లంగా చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఈ లంగా సో ఇది ఈ క్లాత్ వచ్చేసి రాసి పట్టు అనమాట ఇలా స్కిన్ కలర్లో ఉంది అండ్ కింద వచ్చేసి మమ్మీ ఇలా చెక్స్ బార్డర్ అనమాట చాలా పెద్ద బార్డర్ దానికి సింపుల్గా పెయింట్ చేసి వర్క్ చేసింది సో ఇది ఇది వచ్చేసి ఇమిటేషన్ పట్టు క్లాత్ అనమాట ఈ బార్డర్ పైన కూడా ఇదే ఉందనమాట క్లాత్ చెక్స్ రావడం వల్ల చాలా అందంగా వచ్చింది చెక్స్ అయితే ఆల్రెడీ ఉంది మమ్మీ పెయింట్ చేసి కుందం తల్లించింది అనమాట దీనికి ఇది యాక్చువల్లీ గూప్రొబేషన్ టైంలో వేసుకున్నాను కాబట్టి ఇది కూడా వీడియో తీసింది కానీ గూప్రొబేషన్ వీడియోస్ అన్ని తర్వాత అప్లోడ్ చేస్తుంది మమ్మీ సో అప్పుడు మీకు ఈ లంగా కూడా మీకు తెలుస్తుంది అనమాట ఎలా చేసింది అనేది బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంటుంది లంగా కొంచెం తక్కువ కాస్ట్ అయినా బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ బెనారస్ పట్టు అనమాట చాలా బాగుంది హైలైట్ అవుతా సో కాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది హాఫ్ హ్యాండ్స్ చాలా బాగుంది సింపుల్గానే ఉంది కానీ హైలైట్ అవుతుంది అనమాట సో ఇదనమాట సెకండ్ సో నెక్స్ట్ ఇంకో చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ కలర్ కాంబినేషన్ లంగా సో పింక్ అండ్ వైలెట్ చెక్స్ వచ్చింది అనమాట ఇది చాలా బాగుంది సో ఇది యాక్చువల్లీ ఉప్పాడ శారీ అనమాట మమ్మీ ఆ శారీ కొనుక్కుంది నాకు అది నచ్చి మమ్మీని నేను అడిగాను ఇది లంగా జాకెట్గా కుట్టవా అని సో నాకు నా కోసం మమ్మీ లంగా జాకెట్గా కుట్టింది సో కొంచెం బార్డర్ ఈ శారీలో ఉన్న బార్డర్ ఇంకా జాకెట్ వేరే శారీకి వేసుకుంటానండి తను మాడిఫికేషన్ చేసుకుంటానండి సో లంగ్ ఉత్తి శారీతోనే ఇది నాకు స్టిచ్ చేసింది అనమాట సో ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది యాక్చువల్లీ నేను గూప్రవేశం టైంలో వేసుకుందామని స్టిచ్ చేశాను స్టిచ్ చేసింది మమ్మీ సో మేమిద్దరం మదర్ అండ్ డాటర్గా ఉంటుందని మేమిద్దరం ఇలా స్టిచ్ వేసుకుందాము ఇది గూప్రవేశం వీడియోస్లో వస్తుంది ఇంకా గుప్రవేశం వీడియోస్ అప్లోడ్ చేయలేదు అప్లోడ్ చేసినప్పుడు మీకే తెలుస్తుంది నీది నేను ఇది వచ్చేసి గుప్రవేశంలో వేసేసుకున్నాను కానీ మమ్మీ బిఫోరే వేరే అకేషన్లో వేసుకుంది కాబట్టి తను గుప్రవేశం టైంలో వేసుకోలేదు సో ఇది వచ్చేసి ఉప్పాడ పట్టు అనమాట ఇలా చెక్స్ చేసుకు ఉంటుంది అనమాట మొత్తం లంగా ఇలానే ఉంటుంది కింద వెరీ సింపుల్ బార్డర్ ఉంటుంది ఇలా లైట్గా గోల్డ్ జరీ బార్డర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది వైలెట్ కలర్ ఇక్కడ బార్డర్ వస్తుంది పైన అండ్ కింద కూడా మనకి బార్డర్గానే వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టింది మమ్మీ అండ్ కింద బార్డర్ ఇలా అనమాట చాలా సింపుల్గా స్టిచ్ చేసింది నాకు ఇది కూడా చాలా ఇష్టం బికాస్ నేను ఇది నా గూప్రవేశం టైంలో వేసుకున్నాను సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ లంగా సో ఇది వచ్చేసి టూ కలర్ కాంబినేషన్తో ఉంటుంది ఇది బెనారస్ పట్టు లంగా అనమాట చాలా బాగుంటుంది సో ఇలా టూ కలర్ కాంబినేషన్స్ ఒకటేమో పింక్ అండ్ ఒకటేమో ఎల్లో రెండిటికి డిఫరెంట్ డిఫరెంట్ బుట్టీస్ వచ్చినాయి అండ్ కింద కూడా బెనారస్ బార్డరే అనమాట ఇది వచ్చేసి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది చాలా బాగుంది అండ్ కింద ఈవెన్ దీనిపైన మనకి ఇలా ఒక క్లాత్ వేసారు పింక్ అండ్ గోల్డ్తో సో ఇది కూడా చాలా బాగుంది సో ఇదనమాట లంగా అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ అండ్ యెల్లో కాంబినేషన్తో ఉంటుంది సేమ్ సింపుల్ బ్లౌజే మమ్మీ పైపింగ్ వచ్చేసి బ్లూతో వేసింది బికాస్ కింద ఆ లంగాకి బార్డర్ బ్లూ ఉండడం వల్ల బ్లూతో వేసింది ఇది కూడా బెనారస్ పట్టు అనమాట సో ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ వైస్ కూడా నాకు చాలా ఇష్టం సో ఇది వచ్చేసి ప్యానెల్గా ఉంటుంది అనమాట ఇలా ఉంటుంది ప్యానెల్ లాగా సో చాలా బాగుంది ఇది వచ్చేసి ఇలా సో నెక్స్ట్ వచ్చేసి ఈ లంగా ఇది వచ్చేసి ఇలా ఉంటుంది గ్రీన్ కలర్ అనమాట పైన ఇది వచ్చేసి చందేరి కింద వచ్చేసి బెనారస్ బార్డర్ అనమాట చాలా బాగుంది అండ్ ఈ లంగాకి ఇక్కడ మనకి స్మాల్ చెక్స్ చెక్స్ ఇచ్చారు చాలా చిన్నగా ఉన్నాయి కిందేమో బార్డర్ పెద్దగా ఉంటుంది అనమాట బ్లాక్ కలర్ చాలా బాగుంటుంది సో సేమ్ కింద అయితే ఏ బార్డర్ ఇచ్చారో అదే మెటీరియల్తో బ్లౌజ్ బెనారస్తే సో ఇలా ఉంటుంది సింపుల్గానే ఉంటుంది ఎల్బో వరకు హ్యాండ్స్ చాలా సింపుల్ ఇదనమాట ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మమ్మీ గూప్రవేశం టైంలోనే స్టిచ్ చేసింది కానీ ఇదైతే వీడియో లేదు కానీ ఇదైతే ఆ టైంలోనే స్టిచ్ చేసింది అనమాట సో నెక్స్ట్ ఇలా ఉంటుంది వచ్చేసి ఈ లంగా అనమాట సో ఇది వచ్చేసి బెనారస్ ప్యూర్ బెనారస్ ఏం కాదు ఇమిటేషన్ బెనారస్ అనమాట కానీ చూడ్డానికి మనకు వచ్చేసి ప్యూర్ బెనారస్ లాగా ఉంది ఇది మమ్మీ ఒక శారీ కొని నాకు ఇది స్టిచ్ అనమాట సో ఇదిలా ఉంటుందన్నమాట పైన వచ్చేసి ఆరెంజ్గా ఉంటే ఇక్కడ చెక్స్ వస్తుంది అండ్ కింద వచ్చేసి ఇలా గ్రీన్గా వచ్చి చిన్న చిన్న బుటీస్ వస్తాయి అండ్ కింద బార్డర్ కూడా సేమ్ పైన ఎలా వచ్చిందో అలానే వస్తుందనమాట సో కొంచెం పెద్దగా వస్తుంది సో ఇది శారీ అవడం వల్ల చాలా పెద్దగా వచ్చింది అనమాట బుట్టగా వచ్చింది ఈ లంగా అనేది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఆరెంజ్ విత్ జరీ అనమాట ఇలా పైన ఏమో ఇలా వస్తుంది మనకి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కింద బార్డర్ సో ఇది ఈ బ్లౌజ్ ఎందుకింద హైలైట్ అవుతుంది అంటే ఎందుకంటే ఇది పల్లుదనమాట శారీ పల్లుదు కాబట్టి చాలా హైలైట్ అవుతుంది ఆరెంజ్ కలర్ వల్ల సో ఇది వచ్చేసి లంగా అండ్ బ్లౌజ్ సో ఇదనమాట నా లంగా సెట్స్ సో మమ్మీ ఈ సంక్రాంతి కోసం నాకు ఒక లంగా జాకెట్ కుట్టింది ఈ వీడియో ఆల్రెడీ పోస్ట్ అయిపోయి పోస్ట్ అయిపోయింది అనమాట ఇది కూడా స్టిచ్ చేసిన వీడియో అయితే ఉంది సో ఇదనమాట ఈ లంగా బ్లూ కాంబినేషన్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ సో ఇలా వస్తుంది ఈ బూటీస్ వచ్చేసి వైట్ అండ్ సిల్వర్ జరీతో వస్తుంది అనమాట మ్యాంగో బుటీస్ చాలా బాగుంటుంది లంగా అంతా అలానే ఉంటుంది కింద బార్డర్ అంటూ ఏం లేదు కానీ చాలా హెవీగా ఉంటాయి చాలా బాగుంది సో ఇలా సింపుల్గా ఉంటుంది ఈ క్లాత్ వచ్చేసి బెనారస్ బ్లౌజ్ క్లాత్ కూడా బెనారస్ అనమాట సో సింపుల్గా ఇలా ట్యాసల్స్ కుట్టింది మమ్మీ బ్లౌజ్ క్లాత్తో వైట్ అండ్ సిల్వర్ జరీది అండ్ కింద ఇలా హ్యాంగ్ అయ్యి పెట్టింది అనమాట చాలా బాగుంది సో ఇదన్నమాట అలాగా అప్పుడు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట ఇలా వస్తుంది మనకి ఇది వచ్చేసి పై వర్క్ ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసి ఇలా స్లీవ్లెస్గా ఒక మోడల్ చాలా బాగుంది వైట్ మీద సిల్వర్ కాబట్టి కలర్ కాంబినేషన్ వైస్ నాకు చాలా నచ్చింది సో ఈ సంక్రాంతికి నేను ఇది వేసుకుంటున్నాను సంక్రాంతి రోజున సో ఇదనమాట సో ఇదన్నమాట నా ఫ్యాన్సీ పట్టు లంగాస్ సో మీరు ఇప్పటి వరకు బెనారస్ ఉప్పాడ పట్టు ఇలాంటివే చూశారు మీకు ముందు ముందు వీడియోస్లో నేను కంచి పట్టు లంగాస్ కూడా నాయి సో ఇదనమాట మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు సో ఇది ఈ ఫ్రాక్ వచ్చేసి మమ్మీ నాకు న్యూ ఇయర్ కోసం స్టిచ్ చేస్తుంది ఇది కూడా మమ్మీ వీడియో అయితే అప్లోడ్ చేసింది సో కింద వచ్చేసి ఇలా నెట్ క్లాత్లో ఉంటుంది రూపల్ లైనింగ్ అండ్ పైన్ పార్ట్ వచ్చేసి ఇలా బ్లూతో ఉంటే మిడిల్ ఇలా బటన్స్ వస్తాయి అండ్ సింపుల్గా పెద్ద కాలర్ వచ్చింది ఈ కాలర్ని కూడా మమ్మీ వర్క్గా చేసింది ఫ్లాట్ పాల్స్ ఉంటాయి కదా మనకి సో వాటితో ఇలా వర్క్ కూడా చేసింది అండ్ హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అనమాట ఇలా సింపుల్గా చాలా బాగుంది అండ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది సో ఇది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇది కూడా మమ్మీ చేసింది అనమాట ఇది వచ్చేసి ఎల్లో అండ్ వైట్ విస్తృతతో చేసింది చాలా చాలా బాగుంది ఇది అల్లి చేయడం వల్ల ఇంకా బాగుంది ఈ పెద్దగుండం వల్ల ఈ ఫ్రాక్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనమాట నాకు ఇదైతే చాలా నచ్చింది సో ఇదనమాట నా ఫ్యాన్సీ పట్టు లంగాస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మదర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే ఒక బెల్ బెల్లైకెన్ ఉంటుంది దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది మీరు వీడియో వెంటనే వాచ్ చేయగలుగుతారు అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో ఈ కచ్చి కంచి పట్టు ఇంకా నా ఫ్యాన్సీ పట్టు లంగాస్లో మీకు ఏది అని అది తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్